హలో ఆల్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫిల్మీ హంట్. 2023లో మనకి అవైలబుల్గా ఉన్న 7 మస్ట్ వాచ్ థ్రిల్లర్ మూవీస్ లిస్ట్ని అయితే ఈ వీడియోలో తీసుకొని వచ్చాను. ఈ వీడియోని ఎండ్ వరకు చూడడానికి అయితే ట్రై చేయండి, మీకైతే తప్పకుండా నచ్చుతుంది. అండ్ మీలో చాలామంది వీడియోస్ని చూస్తున్నారు కానీ లైక్ చేయడం అయితే మర్చిపోతున్నారు, మీరు తప్పకుండా లైక్ చేయండి, మాకు కొంచెం హెల్ప్ అవుతుంది. అలాగే మీ ఒపీనియన్ ఏదైనా సరే కామెంట్ చేయండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ బటన్ అయితే ఆన్లో పెట్టుకోండి. లైక్ అండ్ కామెంట్ చేయడం అయితే మర్చిపోవద్దు. ఇంకా లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. ఇక మన లిస్ట్ నెంబర్ 1 బ్లడీ డాడీ. 12 ఏళ్ల క్రితం రిలీజ్ అయిన ఫ్రెంచ్ ఫిలిం స్లీప్లెస్ నైట్స్ ఆధారంగా ఈ యాక్షన్ థ్రిల్లర్ మూవీని అయితే బిల్డ్ చేశారు. ఇది జియో సినిమాస్ లో తెలుగు ఆడియోలోనే అవైలబుల్ గా ఉంది. అసలు దీని కథ ఏంటంటే, సల్మాన్ ఆజాద్ ఒక నార్కోటిక్ ఆఫీసర్, కరోనా టైంలో జరిపిన షూట్అవుట్ లో 50 కోట్ల విలువ చేసే డ్రగ్స్ దొరుకుతాయి. అయితే తమ డ్రగ్స్ తమ చేతికి రావడం కోసం సుమేర్ కొడుకును కిడ్నాప్ చేస్తారు. డ్రగ్స్ ఇచ్చి అబ్బాయిని తీసుకుని వెళ్లమని సుమేర్ కు డ్రగ్స్ టీమ్ ఫోన్ చేస్తారు. డ్రగ్స్ బ్యాగ్ తో సుమేర్ అక్కడికి వెళ్లిన తర్వాత ఏమైంది, చివరకు తండ్రి కొడుకులు డ్రగ్స్ గ్యాంగ్ నుండి ఎలా బయటపడ్డారు అనేదే రిమైనింగ్ స్టోరీ. ఈ మూవీకి మెయిన్ పాజిటివ్ అంటే షాహిద్ కపూరే మూవీ అంతా వన్ మ్యాన్ షోతో ఇరగదీశాడు. యాక్షన్ సీన్స్, ప్రెజెంటేషన్ అన్ని కూడా నెక్స్ట్ లెవెల్ అయితే ఉంటాయి. ఇది జియో సినిమాస్ లో అవైలబుల్ గా ఉంది, సో డోంట్ మిస్ ఇట్. ఇక మనసులో నెంబర్ 2 చక్రవ్యూహం. థ్రిల్లర్ సినిమాలు తీసే దర్శకుల్లో మెజార్టీ శాతం ఫాలో అయ్యే ఫార్ములా ఒకటి ఉంటుంది. ముఖ్యంగా మర్డర్ మిస్టరీల విషయంలో హత్య ఎవరు చేశారు, అందుకు కారణం ఏమిటి అనేది చివరి వరకు రివీల్ చేయకుండా సస్పెన్స్ మెయింటైన్ చేయడం, ఇదే పాయింట్ ని బేస్ చేసుకుని అయితే ఈ మూవీని బిల్డ్ చేశారు. అసలు దీని కథ ఏంటంటే, సంజయ్ ఒక అనాథ. సిరితో సంజయ్ పెళ్లి జరుగుతుంది. సంజయ్ తన ఫ్రెండ్ శరత్ తో కలిసి కన్స్ట్రక్షన్ బిజినెస్ స్టార్ట్ చేస్తాడు. అంతా హ్యాపీగా ఉంది అనుకుంటున్న సమయంలో సిరి హత్యకు గురవుతుంది. ఆమె కేసుకి సొల్యూషన్ దొరకక ముందే తన ఫ్రెండ్ శరత్ కూడా హత్యకు గురవుతాడు. సిరి అండ్ శరత్ల హత్యల వెనుక ఉన్నది ఎవరు, ఈ కేసును సిఐ సత్య ఎలా సాల్వ్ చేశాడు, ఫైనల్లీ ఈ మర్డర్ మిస్టరీ ఎలాంటి టర్న్స్ తీసుకుంది అనేదే రిమైనింగ్ స్టోరీ. ఫస్ట్ హాఫ్ కొంచెం స్లోగా అనిపించినా సెకండ్ హాఫ్ మాత్రం మీరు ఎక్స్పెక్ట్ చేయని విధంగా ఒక డిఫరెంట్ వేలో అయితే ఉంటుంది మూవీ. మీరైతే దీన్ని మిస్ చేసుకోవద్దు. ఇది ఐబొమ్మాలో అవైలబుల్ గా ఉంది. ఇక నెక్స్ట్ నెంబర్ 3 కస్టడీ. వెంకట ప్రభు సినిమాలంటే టిపికల్ స్క్రీన్ ప్లే తో రేసీగా సాగుతాయి. కథలో వచ్చే మలుపులు ఊహకాందన విధంగా మంచి థ్రిల్ ఇస్తూ మనల్ని మెస్మరైజ్ చేస్తాయి. కస్టడీలో ఆ థ్రిల్ అండ్ రేసీ స్క్రీన్ ప్లే కొంచెం మిస్ఫైర్ అవడం వల్ల ఇది ఎబో యావరేజ్ మూవీస్ లిస్ట్ లోకి వెళ్ళింది. అసలు దీని కథ ఏంటంటే, శివ సక్కినేటిపల్లి పోలీస్ స్టేషన్ లో కానిస్టేబుల్, అంబులెన్స్ కి దారి ఇవ్వడం కోసం ఏకంగా సీఎం కాన్వాయ్ నే ఆపి వార్తలోకి ఎక్కుతాడు. తను డ్యూటీ అంటే ప్రాణం పెడతాడు. ఒకసారి డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో రాజు అండ్ సిబిఐ ఆఫీసర్ జార్జ్ ని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కి తీసుకుని వస్తాడు. రాజును చంపడానికి ఏకంగా పోలీస్ ఫోర్స్ అండ్ రౌడీలు రంగంలోకి దిగుతారు. అసలు ఆ రాజు ఎవరు, ఫైనల్ గా శివ అండ్ రాజు లైఫ్ ఎలా ఎండ్ అయింది అనేదే రిమైనింగ్ స్టోరీ. ఇది సూపర్ డూపర్ మూవీ అని చెప్పను కానీ ఓటీటీలోనే అవైలబుల్ గా ఉంది కాబట్టి ఒకసారి ట్రై చేయండి, మీకు నచ్చుతుంది. ఇది ఐబొమ్మాలోనే అవైలబుల్ గా ఉంది. నెక్స్ట్ నెంబర్ 4 స్కూల్ ఆఫ్ లైఫ్. సాధారణంగా వెబ్ సిరీస్ హర్రర్, సస్పెన్స్ అండ్ క్రైమ్ థ్రిల్లర్ జోనర్ నుండి ఎక్కువగా వెబ్ సిరీస్ వస్తూ ఉంటాయి. కానీ ఒక స్కూల్ నేపథ్యంలో నడిచే కంటెంట్ తో వెబ్ సిరీస్ రావడం అనేది చాలా తక్కువ. ఇందులో క్రైమ్ అండ్ సస్పెన్స్ ని ఇంక్లూడ్ చేస్తూ ఈ సిరీస్ నైతే బిల్డ్ చేశారు. అసలు దీని కథ ఏంటంటే, ఫారెస్ట్ ప్రాంతానికి సమీపంలో ఒక రెసిడెన్షియల్ స్కూల్ ఉంటుంది. అక్కడ పిల్లలందరికి సంబంధించిన వ్యవహారాలను శామ్యూల్ అండ్ నమిత చూసుకుంటూ ఉంటారు. బట్ అయితే ఒక రోజు అనుకోకుండా శక్తి అనే పిల్లోడు కనిపించకుండా పోతాడు. తన కొడుకును తనకు వెతికి అప్పగించాల్సిందే అని త్రిష పాండే పట్టుబడుతుంది. దాంతో పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి హయ్యర్ అఫీషియల్స్ ఈ కేసు మీద వర్క్ చేస్తారు. సో ఫైనల్ గా కథ ఎలా ఎండ్ అయింది అనేదే రిమైనింగ్ స్టోరీ. దీని కథ, లొకేషన్స్ అండ్ బిల్డ్ చేసిన క్యారెక్టర్స్, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అన్ని కూడా హై లెవెల్ లో అయితే ఉంటాయి. ఇది డిస్నీ ప్లస్ హాట్స్టార్ లోనే అవైలబుల్ గా ఉంది, అది కూడా తెలుగులో, సో డోంట్ మిస్ ఇట్. నెంబర్ 5 ఈవిల్ డెడ్ రైజ్. ఈవిల్ డెడ్ ఫ్రాంచైజీ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు, హర్రర్ సినిమాల్లో బెంచ్ మార్క్ క్రియేట్ చేసిన సిరీస్ ఇది. 2013లో వచ్చిన ఈవిల్ డెడ్ తర్వాత ఈ సిరీస్ నుంచి మరో కొత్త సినిమా రావడానికి 10 సంవత్సరాలు టైం పట్టింది. మీరు హర్రర్ మూవీస్ కి ఫ్యాన్స్ అయి ఉంటే దీన్ని అయితే మిస్ కావద్దు. అసలు దీని కథ ఏంటంటే, ఎలి ఒక అపార్ట్మెంట్ లో ఉంటూ 3 పిల్లలను పెంచడానికి కష్టపడుతూ ఉంటుంది. ఒకరోజు ఎలి చెల్లెలు బెత్ తనను చూడడానికి అపార్ట్మెంట్ కు వస్తుంది. అదే రోజు రాత్రి బెత్ పెద్ద కొడుకు డానీ ఆ ఇంటి బేస్మెంట్ లో ఉన్న ఒక బాక్స్ ను ఓపెన్ చేసి అందులో నుంచి ఒక పుస్తకం, కొన్ని గ్రామోఫోన్ రికార్డులను తీసుకుని వస్తాడు. తన చెల్లి బ్రిడ్జెట్ ఎంత చెప్పినా వినకుండా ఆ బుక్ ను ఓపెన్ చేసి గ్రామోఫోన్ రికార్డ్స్ ను ప్లే చేస్తాడు. దీంతో ఒక్కసారిగా వారి జీవితాలు తలకిందులైపోతాయి. అసలు ఆ పుస్తకంలో ఏముంది,
ఫైనల్ గా కథ ఎన్ని టర్న్స్ తీసుకుంది అనేదే రిమైనింగ్ స్టోరీ. సినిమా స్క్రీన్ ప్లే మాత్రం చాలా రేసీగా సాగుతుంది, ఎక్కడ ఒక్క అనవసరమైన సీన్ కూడా కనిపించదు. అంత గ్రిప్పింగ్ గా స్క్రీన్ ప్లేని అయితే రాసుకున్నారు. ఇది ప్రైమ్ వీడియోలో అవైలబుల్ గా ఉంది, సో డోంట్ మిస్ ఇట్. ఇక నెక్స్ట్ నెంబర్ 6, మెన్ 2. ఫుల్ ఫన్ తో ఎక్కడ బోర్ కొట్టించకుండా ఎంటర్టైన్మెంట్ మీద బేస్ అయి తీసిన బెస్ట్ మూవీని చూడాలి అనుకుంటే ఒకసారి దీన్ని ట్రై చేయండి, ఇది మీకు నచ్చుతుంది. అసలు దీని కథ ఏంటంటే, స్టాగ్స్ ఓన్లీ అనే పబ్ లో రెగ్యులర్ గా కలిసే కొంతమంది జీవితాల్లో జరిగే సంఘటనలే ఈ సినిమా కథ. ఆదిత్య, సంజు, మున్నా ఇలా ఆ పబ్ కు వచ్చే వారందరూ తమ కష్టాలు ఒకరితో ఒకరు చెప్పుకుంటూ ఆఫీస్ లో హెరాస్మెంట్ ఎదుర్కోవడం, డామినేట్ చేసే గర్ల్ ఫ్రెండ్ ను భరించడం, ఇంకా మహిళా సంఘం అధ్యక్షురాన్ని పెళ్లి చేసుకున్న వ్యక్తి పడే కష్టాలు, ఇలా అన్ని ఫన్నీ సంఘటనలే ఉంటాయి. వారి జీవితాలన్నీ చివరికి ఎక్కడికి చేరుకున్నాయి అనేదే రిమైనింగ్ స్టోరీ. చిన్న చిన్న మిస్టేక్స్ ఉన్నప్పటికీ ఈ మూవీ చూస్తున్నంత సేపు కూడా టైం పాస్ అయిపోతుంది. ఇది ఐబొమ్మలోనే ఫ్రీగా అవైలబుల్ గా ఉంది కాబట్టి ఒకసారి అయితే ట్రై చేయండి. ఇక నెక్స్ట్ నెంబర్ 7, ఫర్జానా. కొన్ని రియల్ ఇన్సిడెంట్స్ తో పాటు ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ ని కూడా యాడ్ చేసి ఈ మూవీని అయితే బిల్డ్ చేశారు. ఇన్ కేసు మీరు మిస్ అయి ఉంటే డెఫినెట్ గా ఒకసారి అయితే ట్రై చేయండి. అసలు దీని కథ ఏంటంటే, ఫర్జానా ఒక పవిత్ర ముస్లిం మహిళ, తన కుటుంబాన్ని ఆర్థికంగా పోషించడానికి ఉద్యోగం చేస్తూ ఉంటుంది. ఆమె మొదట కాల్ సెంటర్ లో వర్క్ చేస్తుంది, ఆ తర్వాత అందులోనే మరొక విభాగానికి మారుతుంది. అక్కడ అనుకోకుండా ఒక తెలియని కాలర్ తో బాండింగ్ ఏర్పడుతుంది. ఆ తరువాత చివరికి తనను కలుసుకోవాలి అని ఫర్జానా అనుకుంటుంది. మరి ఆ తరువాత ఏం జరిగింది, ఫర్జానా అతన్ని కలిసిందా, ఫైనల్ గా కథ ఎలాంటి టర్న్స్ తీసుకుంది అనేదే రిమైనింగ్ స్టోరీ. ఐశ్వర్య రాజేష్ యాక్టింగ్, తీసుకున్న పాయింట్ అండ్ ప్రెజెంటేషన్ అన్ని కూడా నెక్స్ట్ లెవెల్ లో అయితే ఉంటాయి. మీకు ఫ్రీ టైం ఉంటే డెఫినెట్ గా ఒకసారి అయితే దీన్ని ట్రై చేయండి. ఇక్కడతో ఈ వీడియో అయితే ఎండ్ అయింది. ఈ వీడియోకి పార్ట్ 2 కావాలో లేదో కూడా ఒకసారి కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి అండ్ మీ ఒపీనియన్ ఏదైనా సరే తప్పకుండా కామెంట్ చేయండి. మీరు లైక్ చేస్తే మాకు కొంచెం హెల్ప్ అవుతుంది, మా వీడియో కూడా ప్రమోట్ అవుతుంది. సో వీడియో నచ్చితే లైక్ చేయడం అయితే మర్చిపోవద్దు.